1992లో అజ్మీర్లో జరిగిన ఒక గ్యాంగ్ రేప్ కేసులో రీసెంట్గా పోక్సో కోర్టు 6 మంది అక్యూజ్లను లైఫ్ సెంటెన్స్ విధించింది. అంటే ఆల్మోస్ట్ రేప్ జరిగిన 32 ఇయర్స్ తర్వాత ఈ జడ్జ్మెంట్ వచ్చింది. అండ్ ఈ సెక్సువల్ అసాల్ట్ జరిగింది దగ్గర 100 మందికి పైగా 11 to 20 ఇయర్స్ ఉన్న ఆడపిల్లల మీద. పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే 1992లో సావిత్రి కాలేజీలో చదివే 12th క్లాస్ అమ్మాయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పి ఇద్దరు వ్యక్తులను కలిసింది. వాళ్ళ పేరే నఫీస్ ఇంకా ఫారూక్ చిస్తీ. అయితే ఈ ఇద్దరు వ్యక్తులు ఆ అమ్మాయిని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేపిస్తామని చెప్పి ఒక స్ట్రాంగ్ అష్యూరెన్స్ ఇచ్చారు. అయితే ఇదే నేపథ్యంలో ఒకరోజు ఆ అమ్మాయి స్కూల్కి వెళ్తున్న టైంలో లిఫ్ట్ పేరుతో ఆ ఇద్దరు వ్యక్తులు ఆ అమ్మాయిని ఒక వ్యాన్లో ఎక్కించుకొని వాళ్ళ ఫామ్ హౌస్కి తీసుకెళ్లారు. ఆ ఫామ్ హౌస్లో ఆ అమ్మాయిని రేప్ చేసి సెక్షువల్లీ అసాల్ట్ చేసి ఆ అమ్మాయి ఫోటోస్ ఇంకా వీడియోస్ రికార్డ్ చేశారు. అయితే వాళ్ళు చెప్పినట్లు ఆ అమ్మాయి నడుచుకోకపోతే ఆ వీడియోస్ ఇంకా ఫొటోస్ వైరల్ చేస్తామని చెప్పి ఆ అమ్మాయిని బెదిరించారు. అయితే ఇదే విధంగా ఆ అమ్మాయిని భయపెట్టి ఆ స్కూల్లో చదువుతున్న వేరే అమ్మాయిల్ని ఆ అమ్మాయిని అడ్డు పెట్టుకుని వేరే అమ్మాయిల్ని కూడా ఈ ఇద్దరు వ్యక్తులు ట్రాప్ చేశారు. ట్రాప్ చేసి పార్టీ పేరుతో ఫామ్ హౌస్కు పిలిపించుకొని వచ్చిన అమ్మాయిలను కూడా రేప్ చేసి సెక్షువల్లీ అసాల్ట్ చేసి సేమ్ వాళ్ళ వీడియోస్ ఇంకా ఫొటోస్ కూడా వైరల్ చేస్తాము అని చెప్పి ఆ అమ్మాయిలను కూడా భయపెట్టారు. అయితే ఒకరోజు ఆ ఫొటోస్ ఇంకా వీడియోస్ బయటికి ఒక ఫోటో స్టూడియో ద్వారా లీక్ అవ్వడం జరిగింది. ఆ ఫొటోస్ ఇంకా వీడియోస్ చూసిన ఒక జనరల్ న్యూస్ రిపోర్టర్ ప్రూఫ్స్ అన్ని కలెక్ట్ చేసి లోకల్ డైలీ న్యూస్ పేపర్లో ఆ రిపోర్ట్ని పబ్లిష్ చేయడం జరిగింది. సో ఆ రిపోర్ట్ చూసిన చాలామంది సిటిజన్స్ ఇండియా ఇంకా రాజస్థాన్ మొత్తంలో పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేయడం జరిగింది. కానీ అంత పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ జరిగినప్పటికీ, అంటే ఈ ప్రొటెస్ట్ ఒక్క రాజస్థాన్లోని అజ్మీర్లోనే కాదు మొత్తం కంట్రీలో ఈ ఇన్సిడెంట్కి సంబంధించి పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ జరిగినప్పటికీ పోలీసులు ఒక్కటంటే ఒక్క అక్యూజ్ని కూడా అరెస్ట్ చేయలేదు. దానికి కారణం ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక స్ట్రాంగ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. దీంతో ఈ ఇష్యూ పెద్దగా మారి స్టేట్ గవర్నమెంట్ ఆ కేసును సిఐడికి అప్పగించింది. అయితే ఈ కేసు కోర్టులో ఉన్నప్పుడు, కోర్టు ట్రయల్ జరుగుతున్నప్పుడు చాలామంది అమ్మాయిలు బయటకు వచ్చి సాక్ష్యం చెప్పడానికి భయపడ్డారు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ బయటకు వచ్చి సాక్ష్యం చెప్తే వాళ్ళ ఫ్యామిలీని చంపేస్తామని వాళ్లకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చేవి. అయితే ఆ బెదిరింపులకు భయపడి నిజం చెప్పలేక కల్ప్రిట్స్ని ఎదుర్కోలేక దగ్గర 6 మంది అమ్మాయిలు సూసైడ్ చేసుకుని చనిపోయారు. అయితే ఈ కేసులో 100 మందికి పైగా అమ్మాయిలపైన లైంగిక వేధింపులు జరిగితే కేవలం 16 మంది అమ్మాయిలు మాత్రమే ముందుకొచ్చి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అయితే కొద్ది రోజుల తర్వాత స్టేట్మెంట్ ఇచ్చిన 16 మంది అమ్మాయిలలో భయపడి చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ స్టేట్మెంట్ని వాళ్ళు ఇచ్చిన సాక్ష్యంని విత్డ్రా చేసుకున్నారు. కానీ అందులో 3 అమ్మాయిలు మాత్రం చాలా స్ట్రాంగ్గా నిలబడి జస్టిస్ కోసం కంటిన్యూస్గా ఫైట్ చేశారు. అయితే ఈ ప్రాసెస్లో చాలా ఇయర్స్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత సిఐడి 16 మంది అక్యూజ్లను చార్జ్షీట్లో చేర్పించి కేసు రిజిస్టర్ చేసి వాళ్ళను కోర్టు ముందర హాజరుపరిచింది. ఆ 16 మెంబర్స్ అక్యూజ్లలో 4 మెంబర్స్కి కోర్టు ఆల్రెడీ లైఫ్ సెంటెన్స్ శిక్ష విధించింది. మరో 4 రాజస్థాన్ హైకోర్టు వాళ్ళు ఈ కేసులో గిల్టీ కాదని చెప్పి వాళ్ళను రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ కేసు నడుస్తుండగానే ఒక అక్యూజ్ జైల్లోనే సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఇంకో అక్యూజ్ ఇంతవరకు అబ్స్కాండ్లో ఉన్నాడు. అంటే ఇంతవరకు పోలీసులు అతన్ని పట్టుకోలేకపోయారు. ఈ కేసులో మిగిలిన 6 మంది అక్యూజ్లను గ్యాంగ్ రేప్ జరిగిన 32 ఇయర్స్ తర్వాత అజ్మీర్లోని పోక్సో కోర్ట్ వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ శిక్ష విధిస్తూ దాంతోపాటు 5 లక్షల వరకు జరిమానా విధిస్తూ 1992లో జరిగిన గ్యాంగ్ రేప్ కేసుకి జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ ఇష్యూ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి రీసెంట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.